హలో గైస్, ఈరోజు నేను తిరుపతిలో రాణం హోటల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో చాలా మంది ఇక్కడ వచ్చి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే వెళ్తారు. ఇంకా సపరేట్ గా చెప్పాలంటే ఎగ్ దోశ వీళ్ళ దగ్గర వేరే లెవెల్లో ఉంటుంది. సపరేట్ ఫ్యాన్స్ ఏ ఉంటారు ఎగ్ దోశకి, ఆ ఎగ్ దోశకి ఇచ్చే గట్టి చట్నీ అయితే హైలైట్ గా ఉంటుంది. ఇంకిక్కడ మనకు క్రౌడ్ కూడా మామూలుగా ఉండరు. నేను వెళ్ళింది అయితే సాటర్డే వెళ్ళాను. సాటర్డేనే ఎంతమంది ఉన్నారు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి. నార్మల్ డేస్ లో అయితే సండే ఉండరు ఇక్కడ. ఇక్కడ మనకు ఇడ్లీ పూరి దోశలో ఒక మూడు నాలుగు రకాలు అయితే దొరుకుతాయి. సో ఆ నాన్ వెజ్ కర్రీస్ తో ఈ టిఫిన్స్ తింటే మాత్రం హైలైట్ గా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళిన టైం మూడే మూడు కర్రీస్ ఉన్నాయి. చెప్పండి మళ్ళీ. మూడు ఉన్నాయా? కాస్ట్ చెప్పండి ఒకసారి. మటన్ 150, పాయా 100, ఏంది చెప్పండి, చికెన్ 70 రూపీస్. హాయ్ అక్క, మీ పేరు అక్క? ప్రాణం అండి. సో ఈ హోటల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అక్క? ఎన్ని సంవత్సరాలు అవుతుంది. మన దగ్గర ఏమేమి దొరుకుతుంది? మన దగ్గర ఏమేమి దొరుకుతుంది? ఏమేమంటే ఎగ్ దోశ, చికెను, మటను, పాయా, పోతే కైమా, చికెన్ కైమా, మటన్ కైమా, చేప, ఇవన్నీ ఉంటాయి. ఇడ్లీ, దోశ, పూరి. మధ్యాహ్నం అయితే బిర్యానీ, సంగటి, పొరోటా, చపాతి, వైట్ రైస్, ఇవన్నీ ఉంటాయి. సో రాణమ్మ హోటల్ అంటే మెయిన్ గా గుర్తు వచ్చే ఐటమ్ ఏదైనా ఉంది ఫుడ్ లో? మెయిన్ అంటే ఇదేనండి, ఎగ్ దోశ. మార్నింగ్ సెక్షన్ ఎగ్ దోశ, ఆఫ్టర్నూన్ అప్పుడు అన్ని సంగటి ఫేమస్. ఇది నాన్ వెజ్ కర్రీస్ మొత్తం మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రకాలు అంటే కైమా ఒకటి, చికెన్ కైమా, మటన్ కైమా, చికెను, మటను, పాయా, పోటి, చేప. సండే అయితే ఏమైనా పెరుగుతాయి? అంతేనా? అంతే, రోజు ఇవే ఉంటాయి. దీన్ని కరెక్ట్ అడ్రస్ అంటే ఏం చెప్పాలి? కరెక్ట్, అగ్రికల్చర్ కాలేజ్ ఆపోజిట్, తిరుపతి అగ్రికల్చర్ ఆపోజిట్, చంద్రగిరి రోడ్ అని వస్తుంది. థ్యాంక్ యూ. చంద్రగిరి రోడ్డు, తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్ అడ్రస్ అంతే. సో విన్నారు కదా గైస్, ఇందాక మాట్లాడినాకే రాణమ్మ గారు అనమాట. ఇక్కడ నేనైతే ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాను. నేను ఇంతవరకు సింగిల్ ఎగ్ దోశ తిన్నాను, డబుల్ ఎగ్ దోశ తిన్నాను, కానీ 5 గుడ్ల దోశ ఎప్పుడు తినలేదు. ఇంకా 5 గుడ్లు అయితే ఆర్డర్ ఇచ్చేసాను. 5 గుడ్ల దోశ ఎలా చేస్తారో ఒకసారి మీరే చూసేయండి. సో చూసారు కదా గైస్, 5 గుడ్ల దోశ అయితే మనకు ఇటుపక్క 3 గుడ్లు, అటుపక్క 2 గుడ్లు, నీట్గా కారం ఆనియన్స్ వేసి నీట్గా దోశ మొత్తానికి పట్టేలా స్ప్రెడ్ చేశారు. ఇంక కావాల్సినంత ఆయిల్ పోసి ఇటు అటు కాల్చేసి అయితే మన ఎగ్ దోశ రెడీగా ఉంది. ఇంక ఈ దోశలు చూస్తుంటేనే సగం నోరు ఊరిపోతుంది. ఇంక 5 గుడ్ల దోశ వచ్చేసి కాస్ట్ 70 రూపీస్ అయితే పడింది. నేనైతే ఎటువంటి నాన్ వెజ్ కర్రీ అయితే తీసుకోలేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిన చెనిగ్గింజల చట్నీ, గట్టి చట్నీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది ఈ దోశ. దీన్ని ఈజీగా ఇద్దరు అయితే తినొచ్చు, ఒకరికైతే చాలా ఫుల్ అయిపోతుంది, తినలేరు నాకు తెలిసి. ఇంకా నేనైతే దోశ తీసుకున్నాను. దోశ సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది. టేస్ట్ వైజ్ చెప్పాలంటే ఆ గట్టి చట్నీలు అద్దుకొని దోశ తింటే మాత్రం ఎగ్ దోశ మాత్రం సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్ ఆ ఎగ్ దోశ మొత్తానికి దాంట్లో వేసిన కారమే హైలైట్ అని చెప్పచ్చు. సో ఆ కారం కాంబినేషన్తో ఎగ్ దోశ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇటువైపు వస్తే మాత్రం పక్కా విజిట్ చేసి ఎగ్ దోశ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి, అది కూడా ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి.